जय हो। బతుకు బండి నడపడానికి బడిమానేసిన పిల్లల దగ్గరికే పాఠశాలే కదిలి వస్తోంది. అక్షర గంధం లేక అంధకారములో ఉండే బాలలకు ఓ మానవతా మూర్తి ఆశాజ్యోతి అయ్యారు. ముంబై మహానగరములో ఇంటి ముంకటికి వచ్చి అక్షర వెలుగులు పంచుతున్న స్కూల్ ఆన్ వీల్స్ ముంబై వాసులను ఆకట్టుకుంటోంది. ముంబై మురికివాడలు తెగిపడిన చుక్కల్లా చిన్నారులు. వీరికి ఆవాసం లేదు, ఆహారం లేదు, అక్షరగంధం అసలే లేదు. బడికి రాని ఇలాంటి చిన్నారుల ముంగిటకు పాఠశాలే కదిలి వచ్చింది. వీధుల నుంచే చదువు చెప్పే ఆశయంతో డోర్ స్టెప్ సంస్థ రథం వచ్చేసింది. బడి మానేసిన మురికివాడల చిన్నారులకు చదువు చెప్పటానికి డోర్ స్టెప్ సంస్థ స్కూల్ ఆన్ వీల్స్ ను ప్రారంభించింది. తద్వారా వీధి బాలలకు విద్య మీద ఆసక్తిని పెంచే సరదా అభ్యాస విద్య, సిలబస్ ఆధారిత విద్యా బోధనకు బీనా లష్కేరి అనే ఉపాధ్యాయుని 1988లో శ్రీకారం చుట్టారు. బడి మానేయటానికి కారణాలు, పాఠశాల విద్యకు ఎందుకు దూరమవుతున్నారో ఈమె స్వయంగా తెలుసుకున్నారు. Doing the follow-up of the dropout students, and I came to know that there are many students. Dropout students ni tiriki badiki rappinche yatnalla undaga konni vishayalu telisayi. Asalu bade ergani chittu chethulu chepala parisramalo pani chestunnayani, kondaru chittu kagithalu yerutunnarani telisindi. Chadukovadaniki aasakti unna variki badiki raleni paristhiti. Paathashala velalu anukoolanga levu, paiga kutumbaniki aarthikanga aasaraga unnaru. Appudu nenu naa paathashala sahajyayini Rajini Paranjapeto samalochanalu jaripanu. స్కూలుకు రాని ఆ పిల్లల దగ్గరకే స్కూలును తీసుకెళ్లే ఇలాంటి ఆలోచన మొగ్గ తొడిగింది. ఎక్కడ పిల్లలు కనపడితే అక్కడ మా బడిని ప్రారంభించాం. And that's how the doorstep school came into picture. So wherever we find the children, we start the school. స్కూల్ ఆన్ వీల్స్ ముంబైలో డ్రాప్అవుట్ రేటును గణనీయంగా తగ్గించింది. అలాంటి వారు స్కూళ్లలో కొనసాగేలా తోడ్పడింది. ముంబైలోని అనేక మురికివాడల వీధుల్లో పనిచేసే బాలలను అనేక మందిని బినా, ఆమె సహచరులు చూశారు. ఈ సందర్భంగా అనేక క్లిష్ట పరిస్థితులు ఎదురయ్యాయి. కానీ బాలల తల్లిదండ్రులతో వ్యవహరించడమే మరింత కష్టమయ్యింది. చూడండి, చిన్నారులతో వ్యవహరించడం పేరెంట్స్ తో డీల్ చేయడం కంటే ఎంతో తేలిక. మొదట్లో తల్లిదండ్రుల నుంచి చాలా ప్రతిఘటన ఎదురైంది. కొన్ని సందర్భాల్లో మమ్మల్ని చూడగానే తమ పిల్లల్ని దాచిపెట్టేవారు, ఇక్కడ లేరని చెప్పేవారు. మేం వచ్చి తరగతులు పెట్టేవేళ పిల్లల్ని దూరంగా పంపేవారు. పేరెంట్స్ ను ఒప్పించడం, ప్రేరేపించడం కష్టమైంది. వాళ్ల బాధ ఏమిటంటే ఆ సమయంలో వీళ్లు చదువుకుంటే కుటుంబ ఆదాయం పోతుంది. కానీ వాస్తవం మాతో చెప్పేవారు కాదు. మేము ఏదన్నా సమావేశానికి వారిని పిలిస్తే మా సమయాన్ని ఎందుకు వృధా చేస్తారని విసుక్కునేవారు. వాళ్లను నేను అర్థం చేసుకోగలను. వాళ్లు ముంబైలో ఉన్నది చదువుకోటానికి కాదు, జీవితాన్ని జీవించేందుకు ఎంతో కొంత సంపాదించాలి. అంతే తప్ప విద్య అసలు వారి అజెండాలో విషయమే కాదు. సో ఫర్ దెమ్ ఎడ్యుకేషన్ ఇస్ ద సంథింగ్ విచ్ ఇస్ నాట్ ఇంటూ దేర్ అజెండా అట్ ఆల్. అప్పటికి ఇప్పటికి తేడా ఏంటంటే ఇప్పుడు ఈ చిన్నారులకు ఒక కల ఉంది, లక్ష్యం ఉంది, ఖచ్చితంగా నెరవేర్చుకుంటారు. ఇక్కడికి రావటం, చదువుకోవటం నాకెంతో ఇష్టం. ఈ ఉపాధ్యాయులంటే నాకు ఇష్టం. నేను పెద్దయ్యాక పోలీస్ అవుతాను. నేను భారత సైన్యంలో చేరాలనుకుంటున్నాను. కానీ కోవిడ్ మహమ్మారి విరుచుకుపడ్డ వేళ క్షేత్రస్థాయిలో విద్యార్థులు వెళ్లిపోకుండా ఆపటం, వారి విద్యా సంవత్సరం తిరిగి ప్రారంభించటం అంత తేలిక కాదు. మొదట్లో పేరెంట్స్ కరోనా వైరస్ భయంతో తమ పిల్లలను పంపటానికి ఇష్టపడలేదు. కానీ మేము నచ్చజెప్పాక పిల్లలని బడికి పంపటం ప్రారంభించారు. ఎక్కువగా గేమ్స్ ఆడించటం, యాక్టివిటీస్ చేపట్టడం చేశాం. ఎందుకంటే పిల్లలు చదువుకోవడానికి మళ్ళీ అలవాటు పడతారు. ఆమె విద్యార్థులు అనేక మంది ఇప్పుడు తనకు మద్దతుదారులయ్యారు. చదువుకునే అవకాశాలు లేనివారు చదువుకునేలా తోడ్పాటును అందిస్తున్నారు. ఈ విషయంలో హసన్ ను నేను చాలా సార్లు కలిశాను. అది హసన్ కావచ్చు, ఇక్బాల్ కావచ్చు, లేదా ఇంతియాజ్ కావచ్చు. వీళ్ళు స్కూల్ ఆఫ్ క్రాప్అవుట్ మార్కెట్ దగ్గర మా స్కూల్ ఆన్ వీల్స్ విద్యార్థులు. ఇప్పుడు వాళ్ళు మంచి ఉద్యోగాలు చేస్తున్నారు.
మంచి దుకాణాల్లో క్యాష్ కౌంటర్లు నిర్వహిస్తున్నారు. అనేక మంది విద్యార్థులకు సహాయపడుతున్నారు. దీదీ, మీరేమీ ఆందోళన చెందవద్దు. వీళ్ల బాగోగులు మేం చూసుకుంటాం. వాళ్ళని మేం పిలుస్తాం. వాళ్ళు అక్షరాస్యులు అయ్యేదాకా మేం చూస్తామని అంటున్నారు. అందువల్ల ఇక్కడ చదువుకుని వెళ్లిన వాళ్ళు మంచి పనులు చేస్తున్నారు. ఇతర విద్యార్థులకు రోల్ మోడల్స్ లా నిలిచారు. అంతేకాదు, వాళ్ళు మాకు సహకరిస్తున్నారు. ఇదో గొప్ప విజయం. అనేక మంది పిల్లలు విద్యావంతులయ్యారు, ఉద్యోగాలు పొందారు. అందువల్ల విద్య చదువుకోవటంపై తల్లిదండ్రుల దృక్పథం మారింది. కార్యక్రమం నచ్చిందే తడవుగా తల్లిదండ్రులు చురుగ్గా పాల్గొనడాన్ని స్వయంగా చూశాం. వారు తమ పిల్లల హాజరు విషయం, చదువులో ప్రతిభ గురించి అడిగి తెలుసుకున్నారు. ఇది కొంతకాలం తర్వాత వచ్చిన మార్పు. కానీ మేము నిజంగా కోరుకున్నది వాళ్లతో తరచూ సమావేశమై సంభాషించడం. మీరు అనుకున్న దానికంటే మీ బిడ్డ మరింత మెరుగైనట్లు నిరూపించడం. ఇది ఒక మార్పే, కానీ చాలా కష్టతరమైన మార్పు. ఇది చూడడానికి మేమెంతో కష్టపడాల్సి వచ్చింది. ప్రస్తుతం ముంబైలో స్కూల్ ఆన్ వీల్స్ 4 కేంద్రాల్లో 6 బస్సులతో, పూణేలో 5 బస్సులతో నడుస్తోంది. ఒక రోజులో ఒక కేంద్రంలో 100 నుంచి 125 మంది విద్యార్థులకు పాఠాలు చెబుతారు. తదుపరి చదువుల కోసం మున్సిపల్ స్కూళ్లలో చేరేదాకా ఒక్కో విద్యార్థి 2 నుంచి 3 సంవత్సరాలు ఇలా శిక్షణ పొందుతాడు. ఏటా స్కూల్ ఆన్ వీల్స్ ఇలా 500 మంది విద్యార్థులను తిరిగి స్కూళ్లలో చేర్పిస్తోంది.